Stearley, alias Radharma, மன்னர். பிரபாஸ் பிருத்விராஜ் சுகுமாரன் பிரசாந்த் மீன் காம்பினேஷன் த்ரீ கிச்சன் பிக்கெஸ்டி ஆக்ஷன் த்ரில்லர் சலார். ஈ மூவிலோ மன்னர்கள் நடிச்சார் ஸ்ரீயா ரெட்டி. சீரியஸ் லுக்ஸ் தோ ஆமி ఈ నటన సినిమాలను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో శ్రీయా రెడ్డి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు. భారత మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె ఈ శ్రీయా రెడ్డి 1982 నవంబర్ 28 చెన్నైలో జన్మించింది. స్కూల్లో ఉన్నప్పుడే శ్రీయా రెడ్డికి మోడలింగ్లో అవకాశాలు వచ్చాయి. ఆమె తండ్రి వాటికి అంగీకరించలేదు. కాలేజీలో చదువుతూనే ఒక మ్యూజికల్ ఛానల్లో యాంకర్గా వర్క్ చేశారు. ఈ జాబ్ కోసం ఈమె 5 సార్లు ఆడిషన్లో పాల్గొన్నారు. విజయ్ శ్రీయగా ఆమె ఫేమ్ సొంతం చేసుకోవడంతో సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇంట్లో వాళ్లకు చెప్పకుండానే తన తొలి చిత్రాన్ని సంతకం చేశారు. 2022 విడుదలైన సమురైతో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సహాయ నటి పాత్రను పోషించారు. అప్పుడప్పుడు 2023 సంవత్సరంలో తెలుగు చిత్రంలో శ్రీయారెడ్డి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద అపరాజయం అందుకుంది. 19 రివల్యూషన్ అనే ఇంగ్లీష్ చిత్రంలో కూడా ఆమె నటించారు. విశాల్ హీరోగా నటించిన పొగరు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె కనిపించింది. పొగరు విజయం తర్వాత విశాల్ సోదరుడు నిర్మాత విక్రమ్ కృష్ణమం ఆమె వివాహం చేసుకున్నారు. 2008 మార్చి 9 వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. వివాహం చేసుకున్న తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆమె వెండి తెరకు దూరంగా ఉన్నారు. భర్తతో కలిసి తమ నిర్మాణ సంస్థ పనులు చేసుకున్నారు. సమ్టైమ్స్ 2018 తిరిగి సినిమాలోకి అడుగుపెట్టిన శ్రీయారెడ్డి విభిన్నమైన చిత్రాల్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కన్సా సామ్రాజ్యకర్త రాజమన్నార్ అంటే జగపతి బాబు మొదటి భార్య కుమార్తెగా రాధారమ మన్నార్ పాత్రలో ఈమె నటించారు. ప్రస్తుతం ఆమె గురించి నటించడం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీలో శ్రీయా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఫిట్నెస్ విషయంలో శ్రీయారెడ్డి ఎంతో పర్ఫెక్ట్గా ఉంటారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను తరచూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటారు.